వాడిని చిత్త చిత్తగా ఓడించేస్తా రేసులో. అందుకే ఈ టయోటా సుప్రా తీసుకొచ్చా. ఇందులో టర్బో చార్జర్ ఇచ్చినంతే రేటు. రేసులో వాడు ఓడిపోవడం ఖాయం చూస్తుంటారు. పోనెత్తండి బాస్, పోనెత్తండి. ఇక్కడ కొంపలు అంటూ పోతున్నాయి, త్వరగా పోనెత్తండి. హలో లడ్డా, చెప్పు. మీ అనుమానమే నిజమైంది. మీరు చెప్పినట్టు నేను ఇక్కడ పార్టీకి వచ్చి మొత్తం అంతా దూరం నుంచి చూస్తున్నాను. వాడు మిమ్మల్ని ఓడించడానికి అతివీర భయంకరమైన టయోటా సుప్రా కార్ తీసుకొచ్చాడు. ఆ కారును చూస్తేనే భయం వేస్తుంది. దాని ఇంజిన్ అమోఘం. దాంతో కానీ మీరు రేసులో తలపడితే మీరు ఓడిపోవడం ఖచ్చితంగా ఖాయం. వాడు రేసులో ఆ కారుతో పోటీ చేయకూడదు. లడ్డా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క కారు కూడా నాకు కావాలి. నేను గుడ్డెష్కి ఫోన్ చేసి నీకు సాయం చేయమని చెప్తాను. మీరిద్దరూ కలిసి కార్లన్నీ దొంగలించి పనైన తర్వాత మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఓకే బాస్. అరే ఫోన్ తీసి చూడరా, ఎవరు చేస్తున్నారు? హలో, ఎవరు? హలో గుడ్డేష్, నన్ను రేసులో ఓడించడానికి నా అపోనెంట్ టయోటా సుప్రా కారు ఇంకా స్పోర్ట్స్ కార్స్ తీసుకొచ్చాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన మనిషి అక్కడే ఉన్నాడు. నువ్వు వెంటనే వాడికి ఫోన్ చేసి మీరు ప్లాన్ చేసుకుని ప్రతి కారు దొంగలించండి. ఎంత ఖర్చు అయినా పర్లేదు. నీకు ఎంత అమౌంట్ కావాలన్నా నేను ఇస్తాను. పని జరిగేలా చూడండి. పని అయిన తర్వాత మాత్రమే నాకు ఫోన్ చేయండి. మీరేం కంగారు పడకండి బాస్, పని ముగించిన తర్వాతే మీకు ఫోన్ చేస్తాను. ప్రతి కారు తీసుకొచ్చే బాధ్యత మాది. బాస్ ఫోన్ చేశారు, కార్లు దొంగలించమన్నారు. ఎంత ఖర్చు అయినా పర్లేదని చెప్పారు. లడ్డా కూడా అక్కడే ఉన్నాడంట. అయితే పదా, ఇప్పుడే వెళ్దాం.
లడ్డా, బాస్ నీకు ఫోన్ చేయమన్నారు. మేము ఇప్పుడే మీరున్న ప్లేస్కి చేరుకున్నాం. నువ్వు ప్రతిక్షణం నాకు అప్డేట్ అందిస్తుండవు. నేను ఇక్కడి నుంచి వాచ్ చేస్తుంటాను. ఓకే గుడ్డేష్. ఇక్కడ చాలా కార్లున్నాయి. ఇన్ని కార్లు దొంగిలించాలంటే మన నిద్ర వల్ల అవదు. టయోటా సుప్రా టర్బో ఇంజిన్ కార్, బాస్ చెప్పిన కార్ ఇదే అనుకుంటా. వాడికి ఫోన్ చేయాల్సిందే. వాడు లేకుండా మనం ఈ పని చేయలేం. ఈ పని చేయగల ఏకైక మగాడు మరగాడు వాడు మాత్రమే. వాడి పేరు బొక్కాజీ. ఫోన్ ఎత్తి బొక్క. హలో, చెప్పు గుడ్డేష్, ఏంటి ఎలా ఫోన్ చేసావు? బొక్క, పెద్ద డీల్ ఒకటి వచ్చింది. ఏంటది? బొక్క, మా బాస్ లవంగాన్ని ఓడించడానికి ఆపోనెంట్ టయోటా సుప్రా కార్ తీసుకొచ్చాడు. మా బాస్ ఆ కార్తో పాటు మిగతా స్పోర్ట్స్ కార్స్ కూడా దుబ్బేమని నాకు ఆర్డర్ వేశాడు. ఆ పని నేను ఒక్కడనే చేయలేను. నీ సాయం కావాలి. ఎంత డబ్బైనా ఇస్తా అంటున్నాడు, ఎంత ఖర్చు అయినా పర్లేదు అంటున్నాడు. ఇది చాలా పెద్ద మాల్. నువ్వు ఏం చేయమంటావో చెప్పు. నువ్వు ఏం చేయమంటే అది చేస్తా. నేను చెప్పింది అర్థమైంది కదా? జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఓకే, వండి స్టార్ట్ చేయరా, కొంచెం దగ్గరగా వెళ్దాం. లడ్డా, మేము మీ దగ్గరికి వచ్చేసాము. నేను మొత్తం ఇక్కడి నుంచి వాచ్ చేస్తుంటాను. బొక్క చెప్పిన ప్లాన్ అంతా నువ్వు కూడా విన్నావు కదా ఫోన్లో. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. మార్నింగే మన ప్లాన్ అమలు చేద్దాం. అన్ని కార్లు లోడ్ అయిపోయాయి. ఇదే సరైన సమయం. ఒక్కడే ఉన్నాడు. ఎలాగన్నా సరే నువ్వు ఆ కారు తెక్కించుకో. నువ్వు పార్టీలో రాత్రి నుంచి ఉన్నావు కాబట్టి వాళ్ళలో ఒకటి కింద నిన్ను చూస్తారు. ప్లాన్ గుర్తుంది కదా? ఎక్కడా తేడా రాకూడదు. మొదలు పెట్టు. గుర్తుంది, ఇక మొదలు పెడదాం. మేము బయలుదేరే ముందు సిగ్నల్ ఇస్తాం, మీరు బయలుదేరండి. గుడ్డేష్, మేము బయలుదేరబోతున్నాం, మీరు బయలుదేరండి.